మరి ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మీటింగ్ పెట్టుకున్నారు, ఆయన వ్యవస్థనే వద్దనుకున్నారు గతంలో. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఇప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం, మార్చలేకపోయాం, మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు, అడిగితే కన్సిడర్ చేస్తారు, కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు. కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా ఉన్న కన్సిడర్ చేస్తారేమో నాకు. రాజ్యసభలో వైసీపీ ఎంపీల మద్దతు ఎన్డీఏకి అవసరం ఉంటుంది, అక్కడ కూడా మేమే చక్రించి వాదనలు అయితే కొంత బయటకు వస్తుంది. భూచక్రాలు ఉష్ణచక్రాలు తిప్పటాలు ఏమి ఉండవు, కానీ డెఫినెట్గా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంది. బట్ వాళ్ళ అవసరం ఉండి అడిగినా అడగకపోయినా వీళ్ళు అవసరం కొద్దీ మద్దతు ప్రకటిస్తారు. వాళ్ళు అడగరు, ప్రకటించేశాడు కదా అది కూడా సాయిరెడ్డి గారు. ఎన్డీఏకి అన్ని బిల్స్ మేము మద్దతు ఇస్తామని చెప్పేశారు కదా, ఇంకా చక్రాలు ఏం తిప్పుతాడు ఈయన, చెప్పేశాడు కదా మద్దతు అన్కండిషనల్గా. సో దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, జోక్గా తీసుకుంటే తీసుకోవచ్చు. అంగన్వాడీలు కానీ లేదంటే ఆశాభర్తలు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా అందని పరిస్థితుల్లో వాళ్ళని పెట్టేశారు, వాళ్ళకి న్యాయం చేసే అవకాశాలు అంటే అంగన్వాడీల గురించి నేను గతంలో అంటే లాస్ట్ బట్ వన్ పార్లమెంట్ సెషన్లో అంగన్వాడీల గురించి నేను కూడా పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా అంగన్వాడీలకి వాళ్ళకు అందుతున్న జీతాలకు వారు చేస్తున్న సేవలకు డెఫినెట్గా వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం చూసినా ఎలా చూసినా కూడా ఆ వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీలకి అది 4000 కూడా ఇవ్వట్లా, ఇక్కడ 50 సంవత్సరాలు దాటితే పింఛనే 4000 రూపాయలు ఇస్తున్నారు. సో పింఛన్ 4000 ఇచ్చినప్పుడు సేవ చేసే వాళ్ళకి అఫ్కోర్స్ పింఛన్ ఇవ్వలేరు, అక్కడ కొంత న్యాయం చేసే వెసులుబాటు కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి మంత్రిని కాదు, ఒక ఎమ్మెల్యేని. సో నా పరిధి నాకు ఉంటుంది మాట్లాడటానికి, కానీ ఇంత మంచి ప్రశ్న అడిగినప్పుడు డెఫినెట్గా అది కన్సిడర్ చేసే అవకాశం మంత్రివర్గానికి ఉంటుంది అని మటుకు నేను చెప్పగలను. మంత్రి అని కూడా చర్చ జరిగింది, అలాగే ఇది జరుగుతుంది, అనుకున్నవేమి జరగవు. అంటే పార్టీ అధినేత మీకు మంచి బాధ్యత ఇస్తే పార్టీ తరఫున ఏ బాధ్యత ఇచ్చినా మేము స్వీకరిస్తాం, కానీ ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా అది ఆయన వ్యక్తిగతం. సో కాబట్టి నేనైతే ఓపెన్ మైండ్తో ఉన్నా, నాకు బాధ్యత ఎలాగో ఉంది, పని లేకుండా లేను కదా, ఒక ఉండికి ఎమ్మెల్యేను కదా, అక్కడ పనిచేయవలసిన బాధ్యత కూడా ఉంది. సో ఆ బాధ్యత సరిపోతుంది అనుకుంటే ఆ బాధ్యతతో సరిపెట్టుకుంటా, ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తే ఎంత బాధ్యత ఇచ్చినా చేయగలిగిన సమర్థత నాకుందని నేను అనుకుంటున్నా. బట్ నేను అనుకుంటే సరిపోదు, నువ్వు అనుకుంటే సరిపోదు. సో కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎటువంటి ఆశలు లేవు, ఆశయాలు ఉన్నాయి అంతే. లభించలేదు, నేను కాకుండా ఇంకొక 7 ఉన్నారు కదా, ఇంకో 6 ఇస్తారేమో తెలియదు కదా, నాకే ఇస్తారని గ్యారంటీ. దాడికి సంబంధించి మీరు ఫిర్యాదు చేయని పరిస్థితి ఎంతవరకు అప్డేట్ వచ్చింది సార్? ఏమో ఇవ్వాలో రేపో ఎఫ్ఐఆర్ నిన్నటిదాకా అదే గొడవలు ఉన్నారు కదా, మన స్వేరింగ్ ఇన్ సెరిమనీ అందరూ పోలీసులు అందరూ డ్యూటీలో ఉన్నారు, మరి కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ కడతారని నేను అనుకుంటున్నాను. కట్టకపోతే అప్పుడు మాట్లాడుకుందాం బాబు, అన్నీ ముందు ఎందుకు కట్టడం, కడతారని అనుకుంటున్నాను. లేకపోతే లేకపోవచ్చు, ఏమో రాష్ట్రంలో 125 ఎన్నో కులాలు ఉన్నాయి, ఆ 125 కులాల్లో అన్ని కులాలకి ఇవ్వటం మరి పెద్ద ఆయనకి సాధ్యం కాకపోవచ్చు.
మనం ఏం చేయలేం కదా, డిస్క్రిప్షన్ అయింది. సో అంచేత ఇవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ.